శివగాస్ కన్నా బ్రైటెస్ట్ ప్లేస్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత బ్రైటెస్ట్ ప్లేస్లో ఈ సినిమా తీసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఫ్యామిలీస్ని కూడా దృష్టిలో పెట్టుకుని లేడీస్ కూడా ఈ సినిమాకి అంతే ఇంట్రెస్ట్తో చూడాలనే ఉద్దేశంతో జుగుప్స కలిగించే హర్రర్ సీక్వెన్స్లు ఏవి ఉండవు. అంటే రక్తం, చీము, పుళ్ళు, అలాగే కొరలు ఉన్న దెయ్యాలు అలాంటివి ఏమి ఉండవు. భయపెట్టడానికి అవి ఉంటే భయపడతారని నేను అనుకోవట్లేదు. స్క్రీన్ నుంచి డిటాచ్ అయిపోతారేమో అలాంటి జుగుప్స కలిగించేవి ఏమైనా ఉంటే, స్క్రీన్తో పాటు కనెక్ట్ అవుతూ అవసరం వచ్చిన చోట భయపడుతూ సినిమాని అన్ని ఎమోషన్స్తో ఎంజాయ్ చేయగలిగే ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఈ తులసిదళం. అందరికీ వచ్చే మొదటి డౌట్ ఏంటంటే తులసిదళం అనగానే 36 సంవత్సరాల క్రితం వచ్చిన యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆ తులసిదళం కానీ ఇది కాదు కదా అని. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ తులసిదళం ఇండియాలో జరిగింది, ఈ తులసిదళం అమెరికాలో జరుగుతుంది. అందుకు ఆ స్థానం మారింది కాబట్టి కథలో కూడా మార్పు ఎటువంటి కనెక్షన్ ఉండదని మాత్రం మీకు ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది ఒక ఎపిక్ నవల, ఆ నవలతో కంపేర్ చేసి ఈ సినిమా చూడొద్దు. ఈ సినిమాని ఈ కాంటెంపరీ అంటే ఈ జనరేషన్కి ఎలా అయితే నచ్చుతుందో అలాంటి ఒక కాన్సెప్ట్తో, ఒక ఆర్పి పట్నాయక్ స్టైల్ మ్యూజిక్తో, ఒక సింపుల్ లవ్ స్టోరీ. ప్రతి లవ్ స్టోరీకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ లవ్ స్టోరీలో ప్రాబ్లం హర్రర్. సింపుల్గా చెప్పాలంటే కథ, ఈ కథలో చాలా అంటే ఉన్నవి లిమిటెడ్ క్యారెక్టర్స్ అయినా ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ముందుగా మా కథానాయకుడు నిశ్చల్, తను లవర్ బాయ్ క్యారెక్టర్ చేశాడు ఈ సినిమాలో. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడగానే అనిపిస్తాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. అలా ఉండాలి, చాలా దీనిగా ఉండాలి. అంటే చూడగానే ఈ మనిషి మనలో ఒకటిలాగా ఉండాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడగానే ఎలా అనిపిస్తాడో అలా ఉండాలనిపించి తనకు తీసుకోవడం జరిగింది. తనతో లాస్ వెగాస్లో టూరిస్ట్ గైడ్ క్యారెక్టర్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో క్రూషియల్ క్యారెక్టర్ దువాస్ మోహన్ గారు చేశారు. త్రూ అవుట్ ది మూవీ దువాస్ మోహన్ గారు ఉంటారు ఈ సినిమాలో. ఆయన ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యాటలిస్ట్ లాగా చాలా సీన్స్లో చాలా రకాలుగా హెల్ప్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఒక అందమైన క్యూట్ జంటగా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది అంటే లీడ్ పేర్ తర్వాత వచ్చే ఇంకొక పేర్ క్యారెక్టర్స్లో మా దీపక్ రావేళ, తను అమెరికాలో ఉంటాడు. బేసికల్గా ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఈ సినిమా అంటే తనకు ఎంతో నచ్చి ఈ ప్రమోషన్ కోసం అమెరికా నుంచి ఇక్కడి వరకు వచ్చాడు. అలాగే తన వైఫ్ క్యారెక్టర్ వేసిన మన అనిత చౌదరి, తను కూడా ఇండియాలో సగం అమెరికాలో సగం, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ మేము సినిమా షూట్ చేసే టైంలో తను ఇక్కడ అమెరికాలో ఉండడం మా అదృష్టం. తనకి ఆ క్యారెక్టర్ చేసే అవకాశం, మా ఈ మంచి క్యారెక్టర్ తను చేసే అవకాశం వచ్చింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో సునీల్ అని ఒక అబ్బాయి లాస్ వేగాస్లోనే ఉంటాడు, ఆ అబ్బాయితో చేయించాం. అది కాకుండా బ్రహ్మానందం గారు, ఆయన మాత్రం ఆయన చాప్టర్ అంతా ఇండియాలో ఉంటుంది. ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం ఇండియాలో షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అంతా ఇండియాలో జరిగే భూతవైద్యుడి క్యారెక్టర్ అన్నమాట. ఫైనల్గా ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ శాంతి అనే ఒక క్యారెక్టర్ ఉంది. అది అంటే ఇంకో ప్యారలల్ హీరోయిన్ క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్ కూడా అమెరికాకు సంబంధించిన, ఆ క్యారెక్టర్ కూడా అమెరికాకు సంబంధించిన రాధారాయసం అనే ఒక ఆవిడతో చేయించడం జరిగింది. ఫైనల్గా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది క్రూషియల్ రోల్స్ నేను కూడా చేశాను. యాజ్ ఏ రైటర్, యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఈ మూడు ఆల్రెడీ ఈ సినిమాలో చేస్తూ శ్రీనివాసంతి లక్ష్మిలో బ్లైండ్ సింగర్గా, తర్వాత బ్రోకర్లో ఒక బాగా లాబింగ్ చేసే ఒక బ్రోకర్గా, అలాంటి ఒక 2 డిఫరెంట్ షేడ్స్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత ఇంకొక కొత్త షేడ్లో, అసలు ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి గెటప్ రాలేదు, అలాంటి ఒక గెటప్తో
లాస్ వెగాస్లో ఒక ఘోస్ట్ రీడర్, సైకిక్ రీడర్స్ అంటారు వాళ్ళని, అలాంటి ఒక క్యారెక్టర్ చేశాను నేను. చాలా కొత్తగా ఉంటుంది నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే. ఎట్ ది సేమ్ టైం చాలా అండర్ ప్లేయడ్ క్యారెక్టర్ అది, అంటే అసలు ఎక్కడ కూడా న్యాచురల్గా అలా సైలెంట్గా నిలిచిన క్యారెక్టర్, ఎక్కడ కూడా ఓవర్ యాక్టింగ్ కానీ ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్లు కానీ ఏమి ఉండవు, సింపుల్గా ఉంటుంది. అది నిజంగా కష్టం అలాంటి క్యారెక్టర్ చేయడం, బట్ డెఫినెట్గా మీ అందరినీ ఒప్పించగలనని నమ్మకం ఉంది ఆ క్యారెక్టర్ ద్వారా. మా సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు వారి వారి క్యారెక్టర్స్ డెఫినెట్గా 100% న్యాయం చేశారు. మ్యూజికల్ లవ్ స్టోరీ అని ఎందుకు అంటున్నామంటే, ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా చాలా మెలోడియస్గా ఉంటుంది. గత కొన్నాళ్ళుగా అందరూ ఆర్పిఎం మీ మ్యూజిక్ మిస్ అవుతున్నామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది డెఫినెట్గా మంచి, మళ్ళీ నా కైండ్ ఆఫ్ మ్యూజిక్తో వస్తున్న సినిమా అని మాత్రం ప్రామిస్ చేయగలను. అట్ ది సేమ్ టైం డెఫినెట్గా భయపెడతాం సినిమాలో, లేడీస్ కూడా ఇష్టపడే భయం అయితే ఉంటుంది. దయచేసి ఫ్యామిలీస్తో రండి. ఈ సినిమా ఏమాత్రం చిన్న పాయింట్ చెప్పినా కథ చెప్పేసింది అవుతుంది కాబట్టి ఏమీ చెప్పకుండా సినిమా ఆద్యంతం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఎక్స్పెక్ట్ చేసేది అయితే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఉండదు. అంతవరకు నా వైపు నుంచి నేను ప్రామిస్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం సినిమా నుంచి చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకటే ఫీల్ అవుతారు, ఇప్పటివరకు ఇలాంటి హారర్ సినిమా చూడలేదు, అట్ ది సేమ్ టైం చాలా మంచి సినిమా చూసాం, ఈ రెండు అనుకుని బయటకు వస్తారు. ఆర్పి అనగానే ఏదో మెసేజ్ ఇస్తాడు, ఏదో చెప్తాడు అని ప్రయత్నం చేస్తాడు అని అంటారు. ఈ సినిమాలో మెసేజ్ కాదు కానీ ఒక చాలా బలమైన పాయింట్ చెప్తున్నాను, అంటే తులసిదళం, శ్రీకృష్ణుణ్ణి తూయగలిగినంత పవర్ ఉన్న తులసిదళం ఎంత గొప్పదో, ఈ సినిమా యొక్క సెంటర్ థీమ్ కూడా అంత గొప్పదని నేను ఫీల్ అవుతున్నాను. అందుకే ఈ సినిమాకి టైటిల్ తులసిదళం అని పెట్టాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తూ ఈ March 11వ తేదీ దయచేసి అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. దొంగ సీడీలు దొంగ డివిడీలు కాకుండా ఈ సినిమాని హిట్ చేస్తే ఇంకా చాలా మంచి సినిమాలు నా దగ్గర నుంచి రాబోతున్నాయి. డెఫినెట్గా రెగ్యులర్ సినిమాలు, రెగ్యులర్ కమర్షియల్ పోకడలో ఉండే సినిమాలు అయితే చేయను కానీ ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కమర్షియల్ సినిమాలే, ఇవి కూడా డెఫినెట్గా మీ అందరికీ నచ్చే సినిమాలే. బాబు ఇక్కడ ఉన్నాడు, తను తన ఫీలింగ్స్ తను చెప్తాడు. నమస్తే, నా పేరు నిశ్చల్, నేను ఈ సినిమాకి హీరోగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్పి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాలో నాకు ఆఫర్ ఇచ్చినందుకు. లాస్ వేగస్లో షూట్ చేస్తున్నాం అనగానే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే లాస్ వేగస్ అనేది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. సో ఆల్మోస్ట్ ఒక 45 డేస్ మేమంతా టీమ్ అంతా, హీరో హీరోయిన్ తర్వాత అనిత గారు కానీ, నేను దువాసి గారు కానీ, అందరం దీపక్ ఒక ఫ్యామిలీ లాగా ఒక విల్లా తీసుకొని అందులో చాలా హ్యాపీగా షూట్ చేసాం. ఎండ్ ప్రోడక్ట్ కూడా అంటే చాలా కష్టపడ్డాం కూడా అట్ ద సేమ్ టైం, కానీ ఆ కష్టం అంతా ఇష్టంగా చేసాం కాబట్టి ఫైనల్గా ప్రోడక్ట్ అంతా బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ఈ సినిమాని మీరందరూ చూసి ఈ 11th of March ఈ సినిమా మీ అందరు థియేటర్లో చూసి దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఫైనల్లీ మా అచ్చిబాబు గారికి, ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాని ఒక మేము ఎలా అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నామో, ఏ విధంగా అయితే అందరి దృష్టిలోకి తీసుకెళ్లే ప్రయత్నం మేమైతే చేయాలనుకున్నాం, అది అచ్చిబాబు గారి ద్వారా ఇది జరగటం చాలా ఆనందంగా ఉంది. రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు ఈ శివరాత్రి పర్వదినాన్ని అరేంజ్ చేసిన ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ స్వాగతం. నాకు ఆర్పి గారు యుఎస్ వస్తూ ఉండేవాళ్ళు, అట్లా పరిచయం ఉండేది. ఒక ట్రిప్లో చెప్పారు ఇట్లా, అంటే ఒక కథ లైన్ చెప్పారు. లైన్ చెప్పినప్పుడు ఫస్టే నేను అసలు కనెక్ట్ అయిపోయాను ఆ లైన్కి. దట్స్ ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ, స్టోరీ ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ. కానీ వేగస్లో దిద్దాం అనుకుంటున్నాను అన్నారు, నాకు అర్థం కాలేదు. హర్రర్ మూవీ
నేను యుఎస్లో ఉంటా కాబట్టి ఐ నో హౌ వేగస్ ఈస్. ఇట్స్ కంప్లీట్ నైట్ లైఫ్, ఎప్పుడు చాలా బ్రైట్గా, అసలు డిఫరెంట్ అనమాట. ఇది ఇక్కడ హర్రర్ మూవీ ఏంటి అని నేను ఎక్కువ ఏం అడగలేదు, ఆయనకేదో ఆలోచన ఉందని తెలుసు. సో చేద్దాము, నీకు మంచి క్యారెక్టర్ ఉంది అంటే తప్పకుండా అని చెప్పాను. సో ఆర్పి గారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా బాగా వచ్చింది, అది అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలివేట్ అయింది. సో ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ ఆల్ మై ఫెలో క్రూ మెంబర్స్, వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంది, పర్టికులర్గా దువాసి గారు, థ్యాంక్ యూ. అలాగే శరత్ మండువా దీనికి డిఓపిగా చేశాడు, మండువా డిఓపిగా చేశాడు ఈ సినిమా ద్వారా. అంతకుముందు తను నాకు ఫేస్బుక్లో అది పరిచయం కానీ ఆయన ఈ సినిమాకి పనిచేస్తున్నారని తెలియదు. వేగస్లో ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళినాక ఆయన చూసి నువ్వా నువ్వా అనుకొని, దాని తర్వాత ఫ్రెండ్షిప్ కూడా బాగుంది అట్లే నిశ్చయం. వి ఆల్ వర్క్ వెరీ గుడ్ అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటూ, క్యారెక్టర్ డెఫినెట్గా నోటీస్ అవుద్ది, తద్వారా యుఎస్లో ఏదన్నా సినిమాలు చేస్తా ఉంటే నాకు కూడా ఇంకా మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని నమ్ముతూ, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నమ్ముతూ సెలవు. థ్యాంక్ యూ. పాత్రికేయులకి శివరాత్రి శుభాకాంక్షలు. తులసిదళం పట్నాయక్, ఆర్పి పట్నాయక్ సినిమా తీస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు అంటే ఒక ముద్ర డెఫినెట్గా ఉంటుంది. ఆ ముద్ర తరహాలనే ఈ తులసిదళం అనే సినిమా నిర్మించడం జరిగింది. ఇందాక తను చెప్తా ఉన్నాడు పదే పదే. ఈ సినిమాలో అన్ని వైపులా, అన్ని రంగాల నుంచి, అన్ని కోణాల నుంచి సర్వైవల్ చేసినని, ఇటు ప్రేమకథా చిత్రం అంటుండు, అటు ఫ్యామిలీ వచ్చే రకంగా సినిమా అని అంటుండు, నా మ్యూజిక్ ఉంటుంది అంటుండు, నా ముద్ర ఉంది అంటుండు, నా క్యారెక్టర్ స్పెషల్ అంటుండు. మరి ఇంతకీ తను ఏ రకంగా సినిమా చేసినట్టు అనేది చెప్పలేదు. మొత్తానికి మాత్రం కుటుంబ కథా చిత్రం, అందరూ రావాల్సిన చిత్రం, తప్పకుండా వచ్చి చూడండి అని చెప్తా ఉన్నాడు. ఈ సినిమా చేసిన వ్యక్తుల్లో నేను ఒకరిని, క్యారెక్టర్లో పెద్ద దిక్కు సినిమాకి. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక పెద్ద తరహాలో పెద్ద దిక్కుగా, అన్ని సమస్యలు వచ్చినా సమస్యకు పరిష్కారం కావాలన్నా ముందుండే వ్యక్తిగా నేను ఈ సినిమాలో క్యారెక్టర్ చేయడం జరిగింది. సినిమా తీయడం ఒక ఎత్తైతే, ప్రమోషన్ రెండో సెగ్మెంట్, ఫైనల్గా రిలీజ్ ఎవరు చేస్తారో, ఎలా చేస్తారో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ హు హోల్ హార్టెడ్లీ బాట్ దిస్ మూవీ అండ్ రిలీజింగ్ ఇట్, అచ్చిబాబు గారికి ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు, అచ్చిబాబు గారికి, మా అందరి తరఫున, తులసిదళం టీం అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్పి పట్నాయక్ గారు, నేను ఆయన మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్ని. నేను ఎప్పుడు అన్నీ, సార్ నెక్స్ట్ మూవీ ఏంటి అని అడిగేదాన్ని. ఆయన మ్యూజిక్ నుంచి డైరెక్షన్లోకి వచ్చినాక కూడా ఐ వాజ్ లైక్ ఐ కెప్ట్ ఆన్ అడుగుతూనే ఉండేదాన్ని. నాలాగా చాలామంది ఆయన మ్యూజిక్ సంగీతానికి, ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలకు కానీ ఫ్యాన్స్ ఉండే ఉంటారు. వాళ్ళని కూడా ఎక్కడ మళ్ళీ మిస్సింగ్ ఫీలింగ్ రాకుండా హీ ఆల్వేస్ గేవ్ బ్యూటిఫుల్ మూవీస్. ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు అన్నిటికీ కూడా అద్భుతమైన సంగీతాన్ని ఆయన సమకూర్చారు. అలాగే తులసిదళం కలర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఆయన దర్శకత్వంలో, ఆర్పి గారి దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఆయన చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఈ సినిమాలో అన్ని సినిమాల్లాగే ఈ సినిమా ఒక ఆర్టిస్ట్కి ఏంటి, ఓ సినిమాలో యాక్ట్ చేస్తాం, ప్రమోషన్ చేస్తాం, ఆ సినిమా రిలీజ్ అవుతుంది, బాగుంటే బాగుంది, లేదంటే లేదు, ఇవన్నీ వెరీ ప్రాక్టికల్. ఇది మా లాంటి వాళ్ళందరూ కాకపోతే ఒక సినిమా, ఒక టీమ్, ఒక ప్రొడక్షన్తో ఉన్న అసోసియేషన్, ఆ పాజిటివ్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాకు బేసికలీ. సో ఐ హ్యాడ్ దట్ పాజిటివ్ వైబ్స్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఈ ప్రొడక్షన్, ఈ తులసిదళం సినిమాలో చేస్తున్నప్పుడు.
దువాసి గారు పెద్ద దిక్కే కాదు, మా అందరికీ వంట కూడా చేసి పెట్టారు, అది మిస్ అయిపోయారు. మంచి కుక్క ఆయన, ఆకలేస్తే మా అందరికీ కూడా చక్కగా వంట చేసి పెట్టారు. ఈ సినిమాకి పర్లేదులేండి, ఓన్లీ ఫర్ ఫారిన్ కంట్రీస్ అని చెప్పండి. సో యుఎస్లో చేశారు ఈ సినిమా. యుఎస్లోనే కాదు, ప్రపంచంలో అన్ని సినిమాలు అన్ని దగ్గర చేస్తుంటారు. కొన్ని కొన్ని టైమ్స్ ఆ సినిమాకి సంబంధించిన లింక్ మిస్ అయిపోతుంటుంది. సో వేగస్లో తెలుసుదలవేంటి అని నేను అడిగాను. ఇట్స్ టోటలీ బ్రైట్ ప్లేస్ కాబట్టి మీరు చూస్తారుగా అన్నారు. నేను ఐ వాంటెడ్ టు సీ, నేను చూడలేదు అందుకే ఏంటా ఇది అని. ఇట్స్ అ బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ విచ్ హ్యాస్ అ హారర్ సెగ్మెంట్ అన్నారు. సో ఐ హోప్ నిశ్చల్కి వందనా గుప్తా హీరోయిన్, తన హీరో, అలాగే దీపక్ రావెళ్ళ, హిస్ ఫ్రమ్ న్యూజెర్సీ అమెరికా, చాలా 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 ప్యాషన్ ఉన్న యాక్టర్ ఆయన. సొంతగా సినిమాలు తీసేసి తనే యాక్ట్ చేసేస్తూ ఉంటారు. ఫర్ హిమ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమా. అలాగే శరత్ మండవ ఈ సినిమాకి డిఓపి, దువాసి గారు, బ్రహ్మానందం గారు, ఇంకా చాలా చాలా మంచి ఇంపార్టెంట్ రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు యుఎస్లో కూడా, ఇక్కడ కూడా. మీరందరూ కూడా సునీల్కి కూడా ఇది డెబ్యూ, అంటే మన హీరో సునీల్ కాదు, సునీల్ అని యుఎస్లో ఇంకొక యాక్టర్ ఉన్నారు అబ్బాయి. ఇలా చాలామంది ప్రవాసాంధ్రులు కూడా ప్యాషన్, సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మూవీస్ అబ్రాడ్లో చేసినప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ టాలెంట్ని గుర్తించి మంచి మంచి రోల్స్ ఇస్తున్నారు ఆర్పి లాంటి వాళ్ళు. డిసైడ్ చేయకుండా ఈ సినిమా ఒకటి మహాయజ్ఞంలా స్టార్ట్ చేస్తారు, వెదర్ ఇట్ ఈస్ అ స్మాల్ బడ్జెట్ మూవీ ఆర్ బిగ్ బడ్జెట్ లైక్ బాహుబలి. ఏదానికైనా ఎఫర్ట్ అంతే పెడతారు, అంతే ప్యాషన్తో చేస్తారు. కాబట్టి మీరందరూ చూసి సినిమాని, సినిమా మేకింగ్ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర ఇచ్చి నన్ను కూడా యుఎస్లో ఉన్నా సరే గుర్తుపెట్టుకుని ఈ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం ఇచ్చిన ఆర్పి గారికి, దువాసి మోహన్ గారికి మరీ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ మీ అందరి విషెస్, బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎందుకు స్టక్ అయింది అని చెప్పేసి చిన్న ఫీల్ వచ్చిందండి. మా అందరికీ చూసిన వెంటనే చెప్పాను, అన్న ఈ సినిమా మనం రిలీజ్ చేస్తున్నాము, సో ఎంత బడ్జెట్ అయింది, మీకు ఎంత కావాలి అని చెప్పేసి తనతోనే మాట్లాడేసి ఉన్నటువంటి అన్నీ చేసేసి ఈ సినిమాని ఈ నెల 11వ తారీఖున మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సార్. ఈ మధ్యనే మేము MGM మినిమం గ్యారంటీ మూవీస్ అని చెప్పేసి శివగంగ చిత్రాన్ని నైజం చేయడం జరిగింది. అదే తరహాలో తులసిరంగం కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు అండ్ ఒరిస్సా, యూకే, యుఎస్, ఆస్ట్రేలియాతో కలిపి మొత్తం ఒక 200 స్క్రీన్లలో ఈ సినిమా స్క్రీనింగ్ జరుగుతుంది. సో మా అందరికైతే సినిమా బాగా నచ్చింది, మీ అందరూ కూడా 100% నచ్చుతాయన్న నమ్మకంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఆర్పి గారికి థ్యాంక్ యూ సార్. అండ్